సో చంద్రబాబు కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయనతో మాట్లాడదాం. కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు రెండు విషయాలు చెప్పారు. ఒకటి, నాకు కేంద్రంతో పనుంది అని. రెండు, బీజేపీ వాళ్లే అడిగారు కాబట్టి పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, లేకపోతే నాకు బీజేపీ వాళ్ళతో కలవడం పెద్ద ఇష్టం లేదు అని. సో ఏమంటారు, ఎలా చూస్తారు ఈ కామెంట్స్? అంటే టైమింగ్ కూడా ఎలా చూస్తారు మీరు? ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి నిజం చెప్తాడు, ఒకటి అబద్ధం చెప్తాడు. ఒకటేమో కేంద్రంతో తనకి పనుంది, తన కేసులు గొడవ నా అవసరం అన్నాడు తప్ప రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలను ఇంతకాలం ప్రచారం తీసుకొస్తూ వచ్చారు కదా, అక్కడ సదన్ గా నిజం చెప్పేశారు నా అవసరం కోసం కేంద్రంతో కలవాలన్నది. రెండోది, అదా ప్రకారం ఆయన అబద్ధం ఆడేశాడు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పవలసింది పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు. అమిత్ షా గారు ఏమో ఆయనే వచ్చాడు, ఆయనకి సమస్య ఆగాయంటే బహుశా హిందీ పదం ప్రకారం బుద్ధి వచ్చిందని మీరు ఇందాక చెప్పారు కదా, బహుశా జ్ఞానోదయం ఉందో లేదా బుద్ధి వచ్చింది, ఆయనే వచ్చారని అమిత్ షా గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బీజేపీ వాళ్ళు చేరచుకుంటే నేను వెళ్ళి బతికిలో ఆడితే నన్ను కూడా చేవాట్లు పెట్టారు, నన్ను కూడా చేరచుకున్నారు, చేవాట్లు తిన్నాను, బతికిలో ఆడాను, గడ్డాలు పెట్టుకున్నాను అని దండం పెట్టాను, దస్తం పెట్టాను ఆయన చెప్పాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కాదని ఈయనేం చెప్తున్నాడు మైనారిటీల సదస్సులో? అదే మనం అడగలేదు వాళ్ళందరికీ, వాళ్ళు మనం అడగలేదు వాళ్ళందరికీ వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏమిటి అర్థం? ఈయన ఇప్పుడు మాట మార్చడం అనేది అదికేం పెద్ద విశేషం కాదు. మాట మీద నిలబడే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది, కానీ మాట ఉదాహరణకి నేను ఇవాళ ఉదయం పేపర్లో గమనించా, ఎక్కడా కూడా ముస్లింలు ఈ విషయం మాత్రం రాయకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరు ఈనాడు అందులోకి కేవలం ముస్లింలు రిజర్వేషన్ల విషయంలో రక్షణ ఎప్పుడు రక్షణలో ముందున్నాం మేము అని గతంలో ఉన్న సంగతి చెప్పాడు. కానీ యాక్చువల్ గా ఉదాహరణకి అమిత్ షా గారు ఏమన్నారు, తెలంగాణ వచ్చి ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పాడు. రద్దు చేస్తామంటే ఎన్డీఏకి సంబంధించిన పాలసీ కదా. పొద్దున బీజేపీ నాయకుడు మన డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు, ఎన్డీఏ ఎజెండా ప్రకారం చంద్రబాబు నడవాల్సిందే అన్నాడు. అంటే ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని ఆయన చెప్పాల్సిందే అన్నాడు. ఈయనేమంటున్నాడు, ఆయన్ని కత్తిపుచ్చి అభ్యర్థి ఆళ్ళు రమ్మని బతినాడారు మనం వెళ్ళామని చెబుతున్నారు. ఇదే కాదు, త్రిపుల్ తలాక్ విషయంలో కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే త్రిపుల్ తలాక్ తెచ్చినందుకు మోడీ గారిని బండబూట్లు ఇచ్చాడు. పైగా మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతారంట మగవాళ్ళందరం అని చెప్పి ఆ రోజు ఇచ్చాడు. అలాగే ఓటు హక్కు కూడా తీసేస్తారన్నాడు. అది విచిత్రం, టెర్రరిస్ట్ అయినా ఓటు హక్కు కూడా తీసేస్తారు ముస్లింకి క్రిస్టియన్కి అని చెప్తాడు. ఇప్పుడు కాబట్టి ఇన్ని అబద్ధాలు ఆడినానికి ఇదే పెద్ద ఇష్యూ కాదు. పాయింట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50-60 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు ప్రభావితం చేసే శక్తిలో ఉన్నాయి. 20,000 నుంచి 50-60,000 వరకు ఓట్లు ఉన్నాయట ఒక్కొక్క నియోజకవర్గంలో. సో వాళ్ళంతా ఇప్పుడు అటు ఇటు ఉన్నప్పటికి కూడా ఒక గుంపు గుట్టగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పడతాయేమోననే భయంతో ఈయన ఈ మాట మార్చాడు. రేపు బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళు రమ్మంటే వెళ్ళారా, వీళ్ళు పిలిస్తే వెళ్ళారా, వాళ్ళు ఈయనంతరికీ మీద బడ్జీ నడుపుతున్నారు, మనందరికీ తెలిసిన సమాచారం ఏంటి? అక్కడ ఢిల్లీ వెళ్ళి 3 రోజులు ఎదురు చూసి ఎప్పుడు అపాయింట్మెంట్ వస్తుందా అని ఎదురు చూసి ఆ తెలుగు వారి పౌరుషాన్ని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, తెలుగుదేశం పరువుని మొత్తాన్ని గంగలో కలిపేసి యమునా నదిలో కలిపేసి ఇప్పుడు వచ్చి ఈయన ఎవరిని మోసం చేయడానికి మైనారిటీలు అంత పిచ్చేవాళ్ళ అమాయకుల ఆ మాత్రం తెలియదా? ఉదాహరణకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. ఈ మధ్య ఒక మిత్రుడు నాతోటి విషయం చెప్పాడు. ఆయన నంద్యాల వెళ్ళాట, నంద్యాలలో ఒక పెద్ద తెలుగుదేశం నాయకుడు ఒక కాంపౌండ్ లో ఉన్నారట, ముస్లిం మైనారిటీస్ తోటి కూర్చొని కొన్ని 100 మంది ఉన్నారట. ఉంటే ఈ మిత్రుడు అడిగాడట, ఏంటి ఎంతమంది ఉన్నారంటే అవును బాగానే ఉంటారు నాకు అవి అన్నాడు. రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటది అని అడిగాడట. ఇక్కడ ఎవరు ఒక్కరు కూడా ఉండరని చెప్పాయంట. మీరు అర్థం చేసుకోవాల్సింది అంత వ్యతిరేకత బీజేపీకి మైనారిటీస్ మధ్య ఏర్పడింది. కారణం ఏదైనా కావచ్చు, వీళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళే చెప్పించకపోవచ్చు, వీళ్ళు ఆ సిద్ధాంత రాద్ధాంతంలోకి మనం వెళ్ళక్కర్లేదు. కానీ పరిస్థితి అంటే ఆ పరిస్థితి ఉందని తెలుగుదేశం వాళ్ళే భయపడుతున్నారు. అందుకనే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు గారితో మొత్తుకుంటారు. మొత్తుకున్నప్పుడు ఈ రిటైర్డ్ మాట మార్చేసి ముస్లింలతో పనిగట్టు వీళ్ళు సమావేశం పెట్టి అక్కడేమో అట్లా చెబుతారు. పేపర్లోనేమో ఆ పాయింట్ లేవు రాకుండా జాగ్రత్త పడతారు పేపర్లో టీవీలో. అనేసి ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టి తద్వారా సాక్షిగా వచ్చింది కాబట్టి మన దగ్గరికి వచ్చింది. కానీ కొన్ని కత్తిపుచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడెక్కడ దాన్ని మనం మైనార్టీల్లో ప్రచారం చేసేంత వరకే ఉపయోగిస్తారు. సో ఇలాంటి టాక్టిక్స్ ఇవన్నీ చేయటం అనేది చంద్రబాబు
రావు గారికి వెనక్తో పెట్టిన విద్య. కానీ కొమ్మినేని గారు ఇదంతా పూర్వం పనిచేసేదేమో, ఇప్పుడు విస్తృత స్థాయిలో ఇలాగా అన్ని చెప్తున్నప్పుడు, అందరికి అన్ని తెలుస్తున్నప్పుడు ఇలాంటి మాట మార్చడాలు ఇవన్నీ జనం చూడరంటారా? ఆయన మందేసుకుంటాడు కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఆయనకు వద్దు. సైడ్ ఎఫెక్ట్స్ కాదు, అసలుకే అసలు వచ్చే ప్రమాదం ఇది. అసలుకే ప్రాణానికి అంటే పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళనే మోసం చేస్తున్నాడు, ఈ పవన్ కళ్యాణ్ పరువు తీశాడు, మరోవైపు మైనార్టీని మోసం చేస్తాడు. ఇంతమంది మోసం చేసి ఆయన బాగుంటుంది ఏముంది? కేవలం అధికారం కోసం ఆయన ఎంతకైనా దిగజారి తెలుగుదేశం పరువులు, రాష్ట్ర పరువులు తీస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్ నాయకులుగా ఉండాలా అనేది ప్రశ్న. ఉండాలని వాళ్ళ కర్మ మనమేం చేయలేము. అవి వాళ్ళ ఏమంటాము, దేవాలయ కొడుతామనండి, బుద్ధి ఇచ్చామనండి, వాళ్ళ ఇష్టమే. కానీ ఇక పాయింట్ ఏంటంటే మాట కట్టుబడి నిలబడటం. కానీ ఈ విషయంలో అనేక విషయాలు, కొన్ని ఈ విషయమే కాదు, ఉదాహరణకి వాలంటీర్లు వస్తామని చూడండి ఎన్ని. అప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడు ఏమంటాడు, వాలంటీర్లు టెర్రరిస్ట్ అన్నాడు. ఈయన ఏమన్నాడు, అసలు ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి తలుపులు కొడతారన్నాడు, అయ్యేం విద్య అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, అదే వాలంటీర్ని మేము కంటిన్యూ చేస్తామని పొద్దునప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూసాం. సో ఇట్లా ఈ డబుల్ స్టేట్మెంట్స్ అనేవి, డబుల్ గేమ్ అనేది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అప్పటి నుంచి ఇప్పుడు ఈ నిజానికి బీజేపీని ఇప్పుడు పెట్టలేదు. మసీదులు గురించే పార్టీ అని 1996లోనే దిక్కాడు ఆయన. తర్వాత అదే పార్టీ తోటి 98 ఎన్నికలు అవగానే ఎనర్జీ ఫ్రంట్ నుంచి చెప్పబెట్టుకున్నా, కమ్యూనిస్టులు చెప్పబెట్టుకున్నా, దాంతో జంప్ చేశాడు. 2004లో ఓడిపోయిన తర్వాత, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత చీచి చీచి ఇది చాలా తప్పు చేశాను, జన్మలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను అప్పుడు అన్నాడు. నరేంద్ర మోడీ నరహంత కూడా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2014కి నాటికి మోడీ గారు ఎక్కడుంటే అక్కడ, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి, ఆయన దేశం తిరుగుతున్నాడు కదా, ఆయన బీజేపీ క్యాండిడేట్ గా, ప్రధాన క్యాండిడేట్ గా, ఏ ఊరు వెళ్తే ఆ ఊరెళ్ళి కాళ్ళబడి బతిగాడు బాగున్నాడు. మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న తర్వాత అసలు మాది కాంబినేషన్ దీని కాదని చెప్పారు. ఆ తర్వాత 2018 నాటికి డౌట్ వచ్చింది, ఇదేదో వచ్చి బీజేపీ ఓడిపోయేటట్టుంది అనుకున్నా. మళ్ళీ వెంటనే ప్రధానమంత్రిని పెట్టుకుని మోడీ టెర్రరిస్ట్ అన్నాడు. ఇంకా చాలా తిట్టాడు కదా, అందరూ ఆశ్చర్యపోయారు, దేశ ప్రధాని టెర్రరిస్ట్ అంటే ఏంటి, లోకమేంటి, గోళేంటి. ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, వాళ్ళు ఎట్లా కలగలిగారు, ఈయన ఎట్లా తెలుసుకున్నాడు, ఇద్దరికీ మనమైతే సిగ్గుపడ్డాం కానీ వాళ్ళిద్దరూ సిగ్గుపడలేదని అర్థమవుతాం. దురదృష్టం అది, దేశానికి ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు ఇవ్వవలసిన వాళ్ళు ఆ పరిస్థితిలో ఇద్దరు బంధభూతులు తిట్టుకుని చివరికి ఈ పరిస్థితి రావటం. సో ఈ రకంగా మాట మార్చి ఇప్పుడు మైనార్టీని మోసం చేసే లక్ష్యంతో ఈ మాటలు మాట్లాడాడు. ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు, ఈ మైనార్టీలు 50-60 నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రభావితం చేస్తారు. సో వాళ్ళు బేస్ ఇప్పుడు 20,000 నియోజకవర్గంలో కనీసం 17,000 వైసీపీ స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి నెల్లూరు వంటి చోట్ల, నెల్లూరు, కర్నూలు ఇటువంటి చోట్ల 50-60,000 మంది లక్ష మంది దాకా ఉంటారు. వాళ్ళు 70% 70,000 తోటి మొదలవుతారు ఆ నియోజకవర్గం. సో దాంతో వైసీపీ గెలుపు ఈజీ అయిపోతుంది. సో దాని దృష్టిలో ఉంచుకుని ఆ వాతావరణం దిచ్చా ఇప్పుడు ఈ కొత్త రాగం ఆరోపించారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, నిజంగా ఆయన చివాట్లు తిన్నాడా లేదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎట్లా చూస్తారు, బీజేపీ వాళ్ళు ఈయన మాటల్ని పట్టించుకుంటారా పట్టించుకోరా, వదిలేస్తారా, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూడాలి. ఓకే సార్, కొమ్మినేని గారు థ్యాంక్ యూ అండి టెలిఫోన్ లైన్ లోకి వచ్చినందుకు.